తుక్కుకూడలో కాంగ్రెస్ సభ ఏర్పాట్లు పగడ్బందీగా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కానీ విని ఎరుగని రీతిలో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత నరసింహారెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి విజయభేరి సభకు తుక్కుగూడ ప్రాంగణంలో బాగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అత్యంత ఘనంగా ఏర్పాటు జరుగుతున్నాయి. భారీ ఎత్తున స్టేజీలతో పాటు సుమారుగా 100 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించినటువంటి అదే స్థాయిలో భారీ వేదికను సుమారుగా 300 అడుగుల విస్తీర్ణంలో ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి మనకు అంటే మొదటి నుంచి వేదికకు సంబంధించిన విధాలు కానీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన నరసింహారెడ్డి గారు వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్, ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది సభ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ విజయభేరి సభ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మహేశం నిజవర్గంలో తుగ్గూడ మున్సిపాలిటీలో ఇక్కడ కనివిని ఎరిగినంత జన బలంతో మీటింగ్ జరగడం జరుగుతుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారి తెలంగాణలో అడుగు పెట్టడం జరుగుతుంది. మేమందరం కలిసి రేవంత్ అన్న ఆదేశాల మేరకు అందరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇక్కడ ఏదైతే పెద్దలందరూ ఇక్కడ ఏదుక పైన ఉంటారో కళాకారులు ఇక్కడ ఒకటి సపరేట్ చేయడం జరుగుతుంది. పిసిసి నంబర్లకు కూడా మేము అంటే ఎక్కడికక్కడ స్టేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ కానీ ఎక్కడ కానీ జనాలకు ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సభ ఇంత పెద్దగా చేసినప్పుడు జన సమీకరణ ఆ స్థాయిలో ఉండబోతుందా, మీరు ఏ రకమైనటువంటి ఏర్పాటు చేయబోతుంది జన సమీకరణ కోసం? జన సమీకరణ చేయవలసిన అవసరం కూడా లేదు. అంత పెద్ద ఎత్తున అంటే ప్రజలు కూడా మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఉదయం తోటి తీసుకొని వీళ్ళందరు ప్రజలు సొంతంగా వాళ్ళ వ్యక్తిగతంగానే వచ్చి చాలా మంది ఇప్పటికే ఎప్పుడు మీటింగ్ అడగడం జరుగుతుంది. జనం అయితే ఉసుకేసే రాళ్ళంత జనం జరుగుతుంది అండి ఇక్కడికి. కాంగ్రెస్ పార్టీ చేరికల నేపథ్యంలో రేపు ఎవరెవరు చేరబోతున్నారు, ఎవరెవరు పార్టీలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు? ఇక్కడ చేరబోయేటోళ్ళు పిసిసి ఆదేశాల మేరకు చేరబోతుంటారు. పెద్ద ఎత్తున ఇక్కడ చేరికలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఒక సభను ఏర్పాటు చేసుకుంటామంటే గవర్నమెంట్ లాంటి ఎక్కడ కూడా ఇవ్వలేకపోయింది. కానీ ఇక్కడ ఉన్న రైతులు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మేము సొంతంగా ముందుకొచ్చి ఈ 100 ఎకరాల ప్లేస్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రైతులకు కూడా మేము ఎప్పుడు ధన్యవాదాలు చెప్తున్నాము. సోనియా గాంధీకి అంత పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళకు ధన్యవాదాలు చెప్తారు. సార్, మహేష్ అని చెప్పగా మీకు కొంచెం పట్టున్నది అంటే ఇక్కడ పెట్టడానికి మీ ప్రోత్సాహం ఏమైనా ఉన్నది, మీ కృషి ఏమైనా? అంటే ఇక్కడ పెట్టడానికి పిసిసి గారు అక్కడ ఎక్కడ జాగి ఎక్కువడం వల్ల ఎందుకంటే అక్కడ కొన్ని స్టేడియాలు అడగడం జరిగింది. అక్కడ ఇవ్వలేదు కనుక ఇక్కడ ఉన్న ప్లేస్ ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది. ప్రజలందరికీ కూడా రావడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేస్ పిసిసి గారు చూడడం జరిగింది. దాన్ని ఆదేశాల మేరకు అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ రైతులు వచ్చి ముందుకు వచ్చింది రైతులు దానికి. ఇది అంటే బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో జన సమీకరణ ఉండబోతుంది. అదే స్థాయిలో అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సుమారుగా 100 ఫీట్ల తోటి ప్రధాన వేదికను దీనిపైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఇట్లా చాలామంది అంటే రతిరథ మహారథులు కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఈ వేదిక మీద ఉండబోతున్నారు. అటు పక్కన ఉన్నటువంటి ఉపవేదికలు, ఇక్కడ 2 ఉపవేదికలు ఉన్నాయి. ఒకవైపు అంటే ప్రధాన వేదికకు కుడివైపున ఎడమవైపున ఉన్నటువంటి వేదిక మీద పిసిసి చీఫ్లు, పిసిసి డెలిగేట్లు, జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళు కొంత అక్కడ వేదిక మీద ఉండబోతున్నారు. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, హైదరాబాద్.